అన్నా ముందుగా మీడియా మిత్రులందరికి సారీ అన్నా, కొంచెం ఎందుకంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. సో ఈ రోజు కొంచెం ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటాం, క్షమించండి. ఇక్కడ విచ్ చేసిన సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ మా రాజు యాదవ్ సక్సెస్ మీట్కి విచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మా కృష్ణమాచార్య గారు, మా డైరెక్టర్ చెప్పినట్టు థియేటర్లోకి జనాలు, ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పి వార్త రావడం, చాలా మందికి మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి అనే విషయం కూడా తెలియనప్పటికీ కూడా కేవలం మీడియా, సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల, అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వంగానే వాళ్ళందరూ మాకు చెప్పే, వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందని లాస్ట్ 20 మినిట్స్ చాలా ఏడిపించారు. నిజంగా గుండెలు బరువు ఎక్కిపోయాయని చెప్పి, ఎందుకంటే జగదంబ థియేటర్లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్లు పెట్టుకొని, అన్న నాకు లవ్ ఉందన్న, నేను ఇక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తానన్న అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు. ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసును కదిలించిందంటే అది విజయం. ఆ విజయాన్ని మేము ఈరోజు రాజు యాదవ్ ద్వారా పొందాం. ఆ సంతోషాన్ని ఈ రూపేణ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక మైకు ఇదవుతుంది. సో దీనిలో భాగంగా ప్రేక్షకులందరికీ మా టీం అందరి తరఫున శిరస్సు వచ్చి పాదాభివందనాలు చెప్పుకున్నాం. ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి, ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ. అండ్ అలాగే మాకు ఫోర్త్ డేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం, మా ప్రొడ్యూసర్లు అందరూ, మా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస్ గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు. అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి, నటీనటులకి, సాంకేతిక వర్గం, ముందుగా మా డిఓపి గారు ఉదయభాయ్, ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో, ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం, సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం, అది కూడా చిన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్గా తీసినా వా హీరో తాలూకు, అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇమాజినేషన్ కాబట్టి దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకు పనిచేసి, ఈ సినిమాకు ప్రాణం పోసిన ఉదయభాయ్కి మరెన్నో సినిమాలు రావాలి, మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయభాయ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, ఈ రాజు యాదవ్ చూడు సాంగ్ పబ్లిక్లకు వెళ్ళడం, ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని తెలిసేలా చేసి, ఆ సినిమాకి ఎంతైతే ఈ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో మ్యూజిక్ అందించారో హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన సురేష్ బొబ్లివయ్య, థ్యాంక్స్ అలాట్. సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాని, ఇక్కడ రాలేదు ఈరోజు, బిజీ, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భాయ్. అండ్ అలాగే ఈ సినిమాకి సాంగ్స్ రాశారు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద సినిమాలు రాసి పెద్ద పెద్ద రచయితలు, చంద్రబోస్ గారు ఒక పాట రాసి, రెండు పాటలు రాసిన దాంట్లో ఒక పాట పాడారు ఆయన, గాత్రం అందించారు. సార్ మీరు చేసిన సహకారం అడిగిన వెంటనే ఒప్పుకునే ఈ మీ మనస్తత్వానికి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం సార్, థ్యాంక్స్ అలాట్. అలాగే శ్యామ్ కాసల శ్యామ్ అన్న రెండు పాటలు రాశారు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. రాహుల్ సుబ్బగంజిభయ్య, అలాగే రామ్ మిర్యాల గారు, అలాగే మన మంగ్లీ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అడిగిన వెంటనే ఈ సినిమాకి మీ సహకారం అందించినందుకు, థ్యాంక్స్ అలాట్. అలాగే ఈ సినిమాకి కృష్ణమాచార్య గారి గురించి మాట్లాడాలి. మాట్లాడే ముందు మా అంకిత స్వీటీ, చాలా మంది థియేటర్కి వెళ్ళినప్పుడు అంకిత మర్చిపోయి స్వీటీ అన్నారు, ఆ పాత్రని ఎంత బాగా మలిచారు. సో ఈ సినిమాకి ఎటువంటి వైపు రావాలో ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి వైపు అందించారు మా కృష్ణమాచార్య గారు. అంతే స్థాయిలో తను కూడా ఈ సినిమాకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ. స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను, అంకిత స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను నేను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అంకిత ఖరాత్. అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్రంట్ క్యారెక్టర్ చేసిన మా సన్నీ,
ఎండ్గేటర్ అంటే పోలీస్ ఆఫీసర్ ఎండ్గేటర్ కదా. సన్నీ అండ్ సంతోష్ భాయ్ అండ్ ప్రశాంత్ దట్ మోస్ట్ ఎమోషనల్ సంతోష్ ప్రశాంత్ అండ్ అలాగే మన విప్లవ్ భాయ్ కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ వేశారు అండ్ అవినాష్ తేజ అందరికి ప్రాచీ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. మీ మీ అంటే చాలా మంది రివ్యూలో రాశారు అందరు ఎవరి పాత్రలు న్యాయం చేసేసారని చెప్పి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే విప్లవ్ భాయ్ ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలాంటి లొకేషన్ కావాలన్నా ఎలాంటి మాకు ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం ఇంట్లో మెంబర్గా మాకు అన్ని సమకూర్చి షూటింగ్ ఈ రోజుకి కూడా ఈ సినిమాను అలా పట్టుకొని ఉన్నాడు. సో విప్లవ్ భాయ్ మీలాంటి ఒక ఫ్రెండ్ క్యారీ గారు దొరకడం ఆయన అదృష్టం. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీలాంటి ఫ్రెండ్స్ ని వదులుకున్నా ఎవడైనా వదులుకున్నాడంటే ఆడ తుమ్మూరుకుని ఎవడు ఉండడు. థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ భాయ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాకి చాలా మంది పనిచేశారు సన్నీ సన్నీ అండ్ అలాగే మా మేనేజర్ సాయి గారు ఈ సినిమాకి ఎప్పుడు రేట్లు కావాలన్నప్పుడు ఇప్పించి అన్ని చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సాయి గారు రావాలి అండ్ అలాగే మా రమేష్ రమేష్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్. అన్న ఇంకా ఎవరైనా మర్చిపోయినా? అండ్ మా నాని నాని కూడా ఫస్ట్ నుంచి మన బిగినింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు మా నాని మై బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇప్పుడు మా కృష్ణమాచారి గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా కథ చెప్పినప్పుడు తను ఏదైతే అనుకున్నారో అంతకు మించి అంతకి ఆ స్థాయి పెంచే సినిమా మేకింగ్ చేశారు అండ్ ఆ డెలివరీ కూడా చేశారు. నాకు దేవు వన్ నీ కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక యాక్టర్గా ఎలివేట్ అవ్వాలి ఇలాంటి వైవిధ్య పాత్రలు చేయాలని చెప్పి కోరుకునే వ్యక్తిని నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని. అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని ఈ సినిమాని ఒప్పుకోవడం అంతే బాగా ఆ పాత్రను మలిచి మిగతా పాత్రలను మలిచి ఆ ఎమోషన్ని ఎమోషన్తో కట్టుబడేసారు కృష్ణమాచారి. ఎప్పుడూ కూడా ఈ సినిమాకి ఈ మూడేళ్ల పాటు మేమందరం వేరు వేరు సినిమాలు చేస్తున్నాం. ఉదయభాయ్ దగ్గర నుంచి మేమందరం మిగతా యాక్టర్స్ అందరం కలిసి అన్ని సినిమాలు చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం ఫైనాన్షియల్గా అన్నింటిగా. బట్ కృష్ణమాచారి గారు అనే వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మా నెలకోసారి అప్పుడు వెళ్ళడం రావడం తప్పించి మిగతా అంతా ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టి ఈ సినిమా మీద తన టైంని హెల్త్ని అంతా వెచ్చించి మూడేళ్ల పాటు కష్టపడ్డారు ఆయన. ఈ సక్సెస్ మొత్తం ఆయనకే ఆయనకే వెళ్ళాలి. ఎందుకంటే మేమంతా వేరే వేరే పనులు చేసుకొని హ్యాపీ, బట్ ఆయన మాత్రం ఈ సినిమాని నమ్మారు, ఈ సినిమా గురించి ఉన్నారు. ఆ నమ్మకాన్ని మీరు కూడా రివ్యూల రూపంలో చాలా బాగా రాశారు, ఆయన ఇండ్రెస్ చేశారు. అండ్ డెఫినెట్గా ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆయనతో నేను ఉండాలి అనుకుంటాను. అంటే ఫుల్ లెంత్లో ఏమి కాదండి, మొహం క్యాటర్ చేసి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు థ్యాంక్స్ రాజ్. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళేలా బ్లెస్ చేసిన మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి అనుక్షణం మా పట్ల చూపించడం చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా మా దేవుడు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ సార్ మీ లవ్కి మీ ప్రేమకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట రావట్లేదు ఎందుకంటే ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒక ఇది, బట్ మన కోసం ఒక టైం తీసుకొని ఒక బయట ఇవ్వడం అంటే అది ఎప్పుడో పూర్వజన్మ సుకృతం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బ్రహ్మానందం గారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమా గురించి, అలాగే తేజ గారు అండ్ అలాగే కోట్లశివ గారు, బాబీ గారు, పూరి జగన్నాథ్ గారు ద డే వన్ పోస్టర్ రిలీజ్ చేసింది మా మా పూరి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకా ఈ సినిమా ఇంకా పబ్లిక్లోకి వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరూ అలాగే మా సుమ గారు ఏమి అడిగిన వెంటనే చేస్తాను సార్, నీకోసం చెప్తే చేస్తాను అని చెప్పి చేసేసారు ఆవిడ. మేడం థ్యాంక్ యూ సో మచ్. మా సుధీర్, మా రాంప్రసాద్, మా అలాగే అవినాష్ వీళ్ళందరూ కూడా మనసూయ గారు అలాగే రష్మి గారు అందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ మిత్ర సత్యభాయ్ థ్యాంక్స్ అలాట్, తేజాభాయ్ అండ్ అలాగే విలేజ్ అండ్ ఫామ్, ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఈ సినిమాని పబ్లిక్ తీసుకెళ్లేందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే ఈ సినిమాని మీడియా పరంగా ఇంకా గట్టిగా తీసుకెళ్ళిన మా పిఆర్ఓస్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో ఉన్నారు థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే హ్యాష్టాగ్ మీడియా మనోజ్ భాయ్ మీ మంచి మంచి ఐడియాలు ఎప్పటికప్పుడు ఇంకా బాగా తీసుకెళ్ళారు మా సినిమాని, మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. యూవీ మీడియా వాళ్ళకి
ఆదిత్య మ్యూజిక్ రేణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయానా? ఇప్పుడు అండ్ ఈ సినిమాకి ఇప్పుడు కూడా ప్రమోషన్ చేశాడు వచ్చి రాజు గారితో, ఇప్పటికి థ్యాంక్స్. అండ్ సోషల్ మీడియా అందరికి 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 పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకుల దేవుళ్ళు అందరికి ఈ సినిమా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఇంకా థియేటర్లో ఉంది, ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఫోర్త్ డే బ్రేక్ ఈవెన్ అవ్వడం, ఇలాంటి సందర్భంలో మా సినిమా చూడడానికి వచ్చినందుకు చాలా చాలా ప్రేక్షక దేవుళ్ళు అందరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మనస్ఫూర్తిగా ఈ సినిమాని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ప్రశాంత్ రెడ్డి అన్న, మా ప్రొడ్యూసర్. ఆయన చారి గారు నమ్మడం, అతను నమ్మడం, ఇవన్నీ ఆయన వల్ల జరిగాయి. ప్రశాంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ సో మచ్, మీరు బాగుండాలి. అండ్ అలాగే ఈ సినిమా ఏంటి ఏమైపోతా అని మధ్యలో కంగారు పడినప్పుడు కూడా మా రాజేష్ కల్లేపల్లి గారు ఈఎస్లో ఉంటారు, ఆయన కూడా మంచి మనసుతో సినిమా బాగుండాలి, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన ముందుకు రావడం, మా ఇద్దరు ప్రొడ్యూసర్లకి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ మూమెంట్లో సెన్సార్ పనులప్పుడు కానీ, ప్రమోషన్ల పనులప్పుడు కానీ, ఏమి కావాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తన టైంని మొత్తం మాకు ఇచ్చిన కళాధరణ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ అలాగే మా డైరెక్షన్ టీమ్ ఇద్దరు గురించి చెప్పాలి, ముఖ్యంగా ప్రధానంగా అందరికీ చాలా థ్యాంక్స్. మా నిఖిల్ అలాగే మా అరుణ్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆయనకి రెండు చేతుల్లో మీరున్నారు, ఆయనతో పాటు ఎప్పుడు అనుక్షణం మీరున్నారు, మీ ఇద్దరు లేకపోతే ఆయన ఇదైపోయేవాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ త్వరలో డైరెక్టర్లు అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి, దాంట్లో నాకు క్యారెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలా. అండ్ ఇప్పుడు మేము అనుకున్నాం కర్ణాటక చేయాలి చేయాలని, బట్ ఇక్కడ అయిన ఫోర్త్ ఫిఫ్త్ డే తర్వాత ఇక్కడ టాక్ విని వెంటనే అక్కడ తీసుకోవడం జరిగింది. నిన్న నైట్ నాకు కాలు బెంగళూరు నుంచి, అన్నా 85% 90% ఫుల్ అయిందన్న, చాలా బాగుండదు. ఎలా మాట్లాడారంటే బాగుంటుంది, మేమంతా కామెడీ అని చెప్పి పోయినాము, మంచి నవ్వించినారు. అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఏడిపించేసినారు, చాలా బాగుండదు అన్న సినిమా, అందరూ చెప్తా ఉండము సినిమా రండి అని చెప్పి అని వాళ్ళ స్లాంగ్లో చెప్తున్న చాలా హ్యాపీ అనిపించింది. పక్క స్టేట్లో సినిమాని ఆదరిస్తున్నట్టు దానికంటే ఆనందం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీ కంట్రిబ్యూషన్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు దయచేసి థియేటర్లో మా రాజు యాదవ్ ఉంది, ఇంకా సక్సెస్ఫుల్ నడుస్తుంది, దగ్గరలో థియేటర్కి వెళ్ళండి. అండ్ మీ ఆదరణ మీ అభిమానం ఎప్పుడు ఎలా ఉండాలని మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక ఒక చిన్న వీడియోలో ఒక చిన్న పబ్లిక్ రియాక్షన్ వేశారు, ఆ రియాక్షన్లో ఒక పరుష పదజాలం వచ్చింది, దానికి సభాముఖంగా అక్కడ ఎవరు మాట్లాడారు, దానికి టెలికాస్ట్ చేయడం చూసుకోలేదు. అండ్ సభాముఖంగా మేము క్షమించమని కోరుకున్నాం ప్రేక్షకులు. సారీ అండి, మా ప్రొడక్షన్ టీమ్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్రవ్ నాయ గురించి చెప్పలేదు, థ్యాంక్ యూ సో మచ్ విప్రవ్ నాయ. ప్రొడక్షన్ సాయిబాబా ఎడ్యుకేషన్స్ ప్రొడక్షన్ టీమ్ రామకృష్ణ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.